అన్ఫేర్గా ఆడడం కంటే ఆడకపోవడం బెటర్ అంటూ గేమ్ నుంచి నేను తొలగిపోతాను, నన్ను మీ టీంలో ఉంచకండి అంటూ రేవంత్ రెడ్ టీంతో గొడవ పెట్టుకుంటూ వచ్చాడు. మనందరం ఫ్రోమోలో చూసినట్లుగానే రెడ్ టీంతో ఉన్న సభ్యులందరూ ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా అన్ఫేర్గా ఆడాలని ఆడి గెలవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ రౌండ్లో బ్లూ టీం గెలిస్తే రెడ్ టీం అని గెలిచారు అని అనౌన్స్ చేశారు. మరొకసారి వసంతి గెలిస్తే రేవంత్ గెలిచారని అనౌన్స్ చేశారు. అయితే తన దాకా వచ్చిన తర్వాత ఇంకా రేవంత్ ఊరుకోలేదు. మొదట రెడ్ టీం కోసం సపోర్ట్ చేస్తూ నేను గెలిచినా అని చెప్పినా సరే తర్వాత తన తప్పుని తెలుసుకుని అన్ఫేర్గా గెలవడం కన్నా గెలగకపోవడం బెటర్ అంటూ తన టీంతో గొడవ పెట్టుకుని నేను అసలు ఈ గేమ్ని ఆడలేను, చేతులు కొట్టుకుని నేను ఆడలేను, మీరు ఎలా చెబితే అలాగా అంటూ తన సొంత టీంకి వ్యతిరేకంగా వెళ్ళడం కాకుండా ఫేర్గా ఆడండి అప్పుడే గెలుద్దాం అంటూ రేవంత్ తన టీంకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన టీం మేట్స్ ఎవరు తన మాట వినకపోయేసరికి నేను ఇంకా ఈ టీంతో ఆడను అంటూ చేతులు కట్టేసి చోట ఉండలేను అంటూ రేవంత్ గొడవ పడుతూ టాస్క్ నుంచి బయటకు వచ్చేస్తాడు. తన టీం మేట్స్ ఎవరు చెప్పినా సరే మాట వినరు రేవంత్.